9 గంటల వరకు బడి ఉండేది కాదు. 9 గంటలకి 10ంటికో కూడా 4ంటికి వదిలేసేవారు. 10 to 6 6 అవర్సే. అందులో కూడా మధ్యలో 1 గంట రెస్ట్, 5 అవర్స్. మేము అప్పుడు చదువుకునే వాళ్ళమే. అంతవరకు ఆటలు పాటల చదువులే ఎక్కువ మాకు. మేము 4వ తరగతి చదువుతుండగా ఆ తెలివితేటలు పెంచే విధానం అంటే చెబుతున్నాను. మరి ఇక్కడ విద్యా విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మన దగ్గర కూడా దెబ్బతింది బాగా. తెలివితేటలు పెంచడం మేము 4వ తరగతి చదువుతుండగా మాకు మా తెలుగు మాస్టర్ సాయంత్రం జనగణమన పాడించి పంపించేవారు. ఖచ్చితంగా పొద్దున్న వందే మాత్రం, సాయంత్రం జనగణమన. అందుకే దేశభక్తి బాగా ఉండేది. ప్రతిరోజు వందే మాత్రం, ప్రతిరోజు జనగణమన, లేకుండా బడి విడిచిపెట్టేవారు కాదు. అందులో అందరూ సమావేశం అయ్యేవాళ్ళం. కులాలు లేవు, మతాలు లేవు, అంతా ఒకే యూనిఫామ్, దేశమంతా ఒక్కటే, దేశమంతా ఒక్కటే అని మనసులో పడిపోయింది. ఇవాళ టెక్నో స్కూల్స్ వచ్చాక ప్రార్థన తీసి పారేశారు. జస్ట్ టైం వేస్ట్. ప్రార్థన టైం వేస్టా? వీడు స్కూలే టైం వేస్ట్. ప్రార్థన కూడా లేకుండా చదువు చెప్తాడండి వీడు, అది టైం వేస్ట్. ఆ 4వ తరగతి చదువుతున్నప్పుడు మా మాస్టర్ వచ్చి, తెలుగు మాస్టారు, ఒరేయ్ ఇవాళ హోంవర్క్ లేదురా అన్నాడు. మాకు వెంటనే యా అన్నాం, ఆనందం. ఆ వయసులో ఏముందండి, 4th క్లాసులో హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. మన్నాడు బడి చేయాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక పద్యం చెబుతాను నేను, మీరు అర్థం తెలుసుకొస్తే చాలు అన్నాడు. పద్యం చెబుతా అర్థం తెలుసుకురండి అంటే క్రియేటివిటీ, పద్యం చెప్పడం ద్వారా. నో ది మీనింగ్ ఆఫ్ ది పోయం, అంతే. దట్స్ ఆల్, దట్స్ ది హోంవర్క్. అంటే వెంటనే చెప్పండి సార్, చెప్పండి సార్. సులువైన పని కదా, ఏది పరిసరాలు రాయమని, చూడకుండా రాయమని ఏం చెప్పరా, సుఖంగా ఉంది. ఆయన పద్యం చెప్పాడు. తోక వెనకాల ఉండును, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండుటెండల నుండును, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండుటెండల నుండును, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరభన్నా అనగా. తోక వెనకాల ఉండును, తోక వెనకాల ఏదో ఉంటుందిట. టీ కప్పున నుండు, అదే టీ కప్పులో కూడా ఉంటుందట. టీ కప్పు అందులో కూడా అదే ఉంటుంది. తోక వెనకాల ఏదో ఉంటుంది, టీ కప్పులో కూడా అదే ఉంటుంది. మండుటెండల నుండు, ఎండలు బాగా మండుతున్నప్పుడు కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు కూడా అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశం పైన కూడా అదే ఉంటుందట. అద్దిరభన్నా, ఇదేమిటని అడిగారు. మాకు మతిపోయింది. టీ కప్పులో పంచదార ఉంటుంది, అదేమో మోకాల ముందు ఉండదు. తోక వెనకాల ఏముంటుంది, ఖాళీ ప్రదేశం ఉంటుంది, అదేమో మోకాల ముందు ఉండదు. ఎలా చెబుతాం? మరి పద్యం అలాగే ఉంది. తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండుటెండల నుండును, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరభన్నా. ఆలోచించాం 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 ఆలోచించాం, చెంచక దొరికింది. ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అన్నం తిన్నా ఇదే పద్యం, స్నానం చేస్తున్నా ఇదే పద్యం, పడుకున్నా ఇదే పద్యం. ఎప్పుడో రాత్రి మాలో ఒక 30 మంది విద్యార్థులు ఉంటే కొంతమందికి తోచింది. మన్నాడు పొద్దున అందరం చెప్పేసుకున్నాం. హాయ్ మాస్టర్ కావాలని ఇచ్చారా ఇది, ఇందులో ఏమీ లేదు అసలు, మన మాయ చేద్దామని ఇచ్చారు అని చెప్పి మాకు తోచింది. ఏం తోచింది తెలుసా? ఆలోచించక తోక వెనకాల నుండును అని చదవకూడదు పద్యం. తోక వెనకాల ఉండును అయిపోయింది, మొత్తం అయిపోయింది పద్యం. తోక వెనకాల ఉండునంటే తోక వెనకాల ఏదో ఉంటుంది అనుకుంటున్నాడు, కావాలని అలా చదివాడు ఆయన. తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు. టీ కప్పులో ఉండకపోతే నేల మీద ఉంటుందా? మండుటెండల నుండునంటే మండుటెండలో ఏదో ఉందని కదా, మండుట ఎండల నుండు, ఎండలోనే మండిపోతాం. చలిలో ఎందుకు మండిపోతాం? మోకాలు ముందు నుండును, మోకాలు ఎవరికైనా ముందే ఉంటుంది, వెనకాల ఉండదు. ఆకాశము పైన నుండు, ఆకాశం పైన ఉంటుంది, కింద ఉండదు. ఇదండి పద్యం. 4వ తరగతిలో పెద్ద బాల శిక్షలో చెప్పిన పద్యం అండి ఇది. ఎంత గొప్ప విద్యా విధానం అండి. నేను పెద్దలకి నమస్కారం పెట్టి చెబుతున్నా, పెద్ద బాల శిక్షలో ఉన్నాయి, అద్దిరభన్న శతకం ఉంది. ఇటువంటి పద్యాలు తెప్పించుకుని పిల్లలకి నేర్పండి దయచేసి, వాళ్ళ బుద్ధి వికసిస్తుంది.